జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, చాణుక్యుల వారు ఎన్నో నీతి సూత్రాలు చెప్పారు. ఒకటి నేను చూశాను, మంచి జ్ఞాని అయినా కూడా కష్టాలు బాధలు తప్పటం లేదు. నేను ఇంత జ్ఞానిని కదా, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఉంటున్నాయి అనే దాని మీద ఆయన వివరణ అత్యద్భుతం. మీరు కూడా చూసే ఉండి ఉంటారు, ఒక్కసారి దాన్ని వివరిస్తారా? చాణుక్యుల వారికి కౌటిల్యుడు అని కూడా పేరు. కౌటిల్య అర్ధ సూత్రాలు, అలాగే చాణక్య నీతి సూత్రాలు ఇలాగా మనం బాగా వింటుంటాం. చాణక్యుల వారి శ్లోకం ఎలాంటిదంటే, జీవితానికి శ్రీమద్ భగవద్గీతలోని ఏ శ్లోకాన్ని ఒక్క శ్లోకాన్ని ఆచరించినా చాలు, జీవితం అంతా కూడా మనం ఒక సన్మార్గంలో పెట్టుకోగలము ఆధ్యాత్మికంగా అని ఎలా అంటారో, ఒక శ్లోకం చాలట. అలాగా జీవితంలో వ్యవహార జ్ఞానంలో నువ్వు సరిగ్గా మోసపోకుండా ఇబ్బంది పడకుండా నువ్వు ఉండాలి అంటే ఏదేని ఒక్క శ్లోకం చాలు చాణక్యుల వారిని చూస్తే అని అంటారు. ఈవేళ మంచి ప్రశ్న వేశారు చాణక్యుల వారు చెప్పింది. కాబట్టి చాణక్యుల వారు తమ యొక్క నీతి సూత్రాలలో ఆ ఒక శ్లోకం ఉంది మీరు అడిగిన ప్రశ్నకి, అదేంటంటే, మూర్ఖ శిష్యోపదేశేన దుష్ట స్త్రీ భరణేన చ దుఃఖితైః సంప్రయోగేన పండితోప్యవసీదతి అంటారు చాణక్యుల వారు. పండితుడు చాలా కష్టపడతాడు, చాలా ఇబ్బంది పడతాడు. వాడు చూస్తే మహాజ్ఞాని. పండితుడు అనగానే మళ్ళీ మీరు ఇలా ఇమేజ్ చేసుకోవద్దు, కేవలం ఒక నామాలు పెట్టుకొని పంచగట్టుకొని జంజం వేసుకొని వెనక శిక పెట్టుకొని అతడే పండితుడు కాదు. నువ్వు అది ఒక వైద్య రంగంలోని ఒక పెద్ద డాక్టర్ అనుకోండి, ఒక గొప్ప ఇంజనీర్ అనుకోండి, ఒక పెద్ద సుప్రీంకోర్టులోనే ఒక అడ్వకేట్ జనరల్ అనుకోండి, ఏ ఏ రంగంలో ఒక బిల్డర్ కావచ్చు, వాడు వాడి సబ్జెక్ట్లో జ్ఞాని పండితుడు. సో వాడు సబ్జెక్ట్లో అంత గొప్పవాడైనప్పటికీ ఎందుకు బాధపడుతున్నాడు, ఎప్పుడు కష్టాలు పడుతున్నాడు ఎందుకు అంటే, ఒక మూడు కారణాలు చెప్పారు చాణక్యుల వారు. తప్పనిసరిగా మూడిటిలో ఒకటో రెండో మూడో వాడు చేస్తున్నాడు, అందుకే వాడు బాధపడుతున్నాడు. అంత జ్ఞాని అయినా కూడా వాడు అందుకే బాధపడుతున్నాడు. వాడు కష్టాల్లో మునగడానికి, వాడు బాధలు పడడానికి ఆ జ్ఞాని మూడు కారణాలు ఉన్నాయట. ఏమిటమ్మవి? ఏంటవి? ఒకటి, దుష్ట స్త్రీ భరణేనచ, అంటే ఒక చెడు స్వభావం కలిగినటువంటి స్త్రీని వీడు పోషిస్తున్నాడు. అంటే ఏదో ఒక చెడు స్త్రీ సాంగత్యం వాడికి ఉంది అని అర్థం. ఒకటి కారణం. రెండు, మూర్ఖ శిష్యోపదేశేన, అంటే వాడు నిజంగా జ్ఞాని జ్ఞానం కోసం శిష్యరికం చేయట్లేదు, ఎలా తగిలాడో ఒక మూర్ఖుడు వీడికి శిష్యుడిగా దొరికాడు. అంటే మంచి విద్యార్థి లేడు, వాడు జ్ఞాని, వాడి దగ్గర అప్రెంటిషిప్ చేయడానికి వీడు ఎవడో వచ్చాడు, కానీ మూర్ఖుడు. వీడిని సాఫీ చేయడానికి ఆయన జీవితం ధారపోయాల్సి వస్తుంది. కాబట్టి మూర్ఖుడైనటువంటి శిష్యుడు వాడిని ఉద్ధరించాలి అని ఆయన కొంతమంది మంచితనంతో అలాగ అనుకుంటుంటారు. మూర్ఖుడిని ఉద్ధరించి వాడిని బాగా ఎడ్యుకేట్ చేయాలి అనుకుంటారు. దానివల్ల వీడి జీవితం పోవటం తప్ప ఆ మూర్ఖుడైతే బాగుపడడు. కనుక మూర్ఖ శిష్యోపదేశేన దుష్ట స్త్రీ భరణేన చ అనేవి రెండు కారణాలు చెప్పాము. ఇప్పుడు మూడవది, దుఃఖితులైనటువంటి వాళ్ళు, అంటే కొంతమంది అన్నీ ఉన్నా ఎప్పుడు దుఃఖంగానే ఉంటారు, అంతే కదమ్మా. దాన్ని ధైర్యం ఉన్న వాళ్ళేమో గెలుస్తూ ఉంటారు. ధైర్యం లేని వారు, ధైర్యం లేని వాళ్ళు, నెగిటివిటీ ఎక్కువ ఉన్నవాళ్ళు నిరంతరం ఏడుస్తూనే ఉంటారు. నువ్వు ఎన్ని ఇవ్వు, 10 రూపాయలు ఇస్తే 11 ఇవ్వలేదు ఏడుస్తారు, 100 ఇస్తే 101 ఇవ్వట్లేదు ఏంటని ఏడుస్తారు. అంటే దుఃఖించడం అనేది వాళ్ళకి శ్వాసలాగా అయిపోతుంది. అలాంటి వాళ్లతో ఆయనకి అనుకోకుండా సహవాసం, అంటే కలిపి ఉండడమో కలిపి టైం స్పెండ్ చేయడమో జరుగుతూ ఉంది. అత్యాశ పరులతో, అంతేనమ్మా, అత్యాశ పరులు, దుఃఖితులు. అత్యాశ అంటే వారన్న పదమే చెప్పుకోవాలి కాబట్టి దుఃఖితులు. దుఃఖితులు అంటే నిరంతరం దుఃఖపడుతూనే ఉంటారు. ఇచ్చినా దుఃఖమే, ఇవ్వకున్నా దుఃఖమే, ఎక్కువ ఇచ్చినా దుఃఖమే, ఎప్పటికీ దుఃఖపడుతూనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ నేచరే అది, ఏడుస్తూ ఉంటారు ఎప్పుడు అంటూ ఉంటాను చూసారు. అలాంటి వాళ్ళు తోటి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన కూడా దుఃఖపడుతూనే ఉంటారు.
కాబట్టి ఈ మూడు కారణాలు అంటే ఇప్పుడు జ్ఞాని అయిన వాడు ఏం చేయాలి? ఇప్పుడు చాణక్యుల వారి మాటని కనుక ఫాలో అయ్యేలాగైతే అంటే దుష్ట స్త్రీ ఉంటే దూరంగా ఉంచాలి, మూర్ఖ శిష్యుడు ఉంటే దూరంగా ఉంచాలి, దుఃఖితుడు ఉంటే అతి ఆశ అతి అత్యాశ ఉండి నిరంతరం దుఃఖంతో అంటే ఇతరులను చూసి ఏడుస్తూ ఉండి ఇతరులను చూసి ఓరవలేని వాడు వీళ్ళే దుఃఖితులండి, అలాంటి వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళకి జాగ్రత్త దూరంగా ఉండు. అప్పుడు జ్ఞాని ఆనందంగా ఉండగలుగుతాడు. తన జ్ఞానం తాను సంపాదించుకోవటం మాత్రమే కాదు, పాపం తన తప్పేం లేదు అందులో, ఈ ముగ్గురు బయట వాళ్లే, కానీ వాళ్ళ వల్ల ఇతను ఇబ్బంది పడతాడు, ఇతనికి సంతోషం లేదు ఉండదు. కాబట్టి జ్ఞాని అయిన వాడు వీళ్ళ నుంచి కాపాడుకుంటూ దూరంగా ఉంటే వాడు సుఖంగా ఉంటాడు అని చెప్పారు. కానీ ఎంత చక్కని విషయాలు కదమ్మా, మన జీవితానికి సంబంధించి ప్రతి అంశం గురించి ఆయన అసలు చాణక్యుల వారి నీతి సూత్రాన్ని గనక అర్థం చేసుకున్నవాడు జీవితంలో బాధపడడం అనేది అసలు మనం చూడం, ఎవరికి ఉండదు, బాధలు కష్టాలు ఉండవు, గెలవడమే తెలుస్తుంది వాడికి. కాబట్టి తప్పనిసరిగా మీరు ఈ ప్రశ్న వేయడం అనేది చాలా మంచి ఉపకారం, మనం ఇలాంటివి తెలుసుకొని ధైర్యంగా మనం జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.